తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏలుబడిలో ప్రజల మీద జరుగుతున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు చివరికి ప్రజలకు వార్తలు చేరవేసే సమాచారాన్ని చేరవేసేటువంటి పత్రికలలో పని చేసేటువంటి ప్రెస్ మిత్రుల మీద టీవీలలో పని చేసేటువంటి సిబ్బంది మీద దాడులు చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు దమ్ముంటే స్వేచ్ఛగా పోలీసులు లేకుండా నీ వ్యవహారాలు నువ్వు చెప్పుకో నీ పని నువ్వు చెప్పుకో ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని కార్యకర్తలు గాని ధర్నాలు చేయకూడదు బైరంగ సభలు పెట్టకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పి ఆంక్షలు పెట్టి వాళ్ళు మాత్రం ఏదేచ్చగా పోలీసుల పహారాలల్లో వందల మంది పోలీసుల ఏలుబడిలో ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను అరెస్టులకు గురి చేసి సభలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు ఆ సభలల్లో ఆ సభలకు వచ్చిన ప్రజలు తిట్టుకుంటూ పోతా ఉంటే వాటిని రికార్డు చేసేటువంటి ప్రెస్ మిత్రులు వాటిని ఎక్కడన్నా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కొట్టుడు వాళ్ళ కెమెరాలు పగలగొట్టుడు వాళ్ళని సంపతాంజే బెదిరించుడు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో మన సివిఆర్ ఛానల్లో పనిచేసినటువంటి చందు కానీ ఇవాళ జిఎస్ఆర్లో పనిచేసినటువంటి అజయ్ కానీ స్వయంగా ఒక ప్రజాప్రతినిధి బాధ్యత మర్చిపోయి సైకోలాగా సాడిస్ట్లాగా గుండాలాగా తీసుకుపోయి బెదిరించుడు సెల్ ఫోన్లు గుంజుకునుడు కుటుంబాలకు ఫోన్ చేసి బెదిరించుడు ఈ చిల్లర పని చేస్తూ ఉన్నారు ఈ చిల్లర పని కనుక ఆపకపోతే పోలీసులకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు కొంతమంది భయానికి కంప్లైంట్ కూడా చేయని పరిస్థితి వచ్చింది అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితున్నది దీనికి అంతటికి 2021లో 600 కోట్లు ఖర్చు పెట్టినా మద్యం ఏరులైపారినా హుజరాబాద్ ప్రజానీకం చెంప చెల్లుమనిపించి నీకు స్థానం లేదు నా కొడుక అని చెప్పి తిరస్కరిస్తే ఇంకో రూపు దొడ్డిదారణ ఇవాళ నామినేటెడ్ పదవులిచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి కనుక పోలీసులు వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక దీన్ని ఆపకపోతే పోలీసులు కనుక ఇట్లాంటి చిల్లర సైకోల పట్ల కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ప్రజలే తప్పకుండా వాళ్ళను వాళ్ళు కాపాడుకునే క్రమంలో ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మళ్ళీ నేను కేసీఆర్ హెచ్చరిస్తూ ఉన్నా నీవు నీ నాయకులను నీ పార్టీ బాధ్యులను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయి నువ్వు ప్రజల మీద దౌర్జన్యాలు చేసే వాళ్ళను పురుకొల్పి చిల్లరగా వ్యవహరించే ప్రయత్నం చేసిన అడ్డుకట్టకపోతే తప్పకుండా దీనికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా